ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ధూమపానం ఆరోగ్యానికి హానికరం, ప్రాణాంతకం. ఈ మాట మనం నిత్యం వింటూనే ఉంటాం కదా. అయితే చాలా మంది ఒక్క సిగరెట్ కి ఏం కాదులే అనుకుని అపోహలు ఉంటారు. నిజానికి ఒక్క బీడీ సిగరెట్ తాగితే శరీరంలో ఎలాంటి ప్రభావం పడుతుందో అన్న విషయం పక్కన పెడితే ఓ వ్యక్తిని పీల్చిన బీడీ మాత్రం తన ప్రాణం తీసింది, సజీవ దహనం చేసింది, పడుకున్న చోట మంచంతో కాలిపోయాడు. దీనికి కారణం మద్యం మత్తు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది? చావు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కొన్నిసార్లు చెప్పకుండానే పలకరిస్తోంది. మన నిర్లక్ష్యం కూడా దానికి కారణమే. తాజాగా విజయనగరం జిల్లాలో ఓ వృద్ధుడు చేసిన తప్పు ప్రాణాలకు ముప్పైంది. శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన పెంటతాత ఆదివారం రాత్రి గ్రామంలో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ బాగా మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. భార్య సూర్యుడమ్మ అన్నం తినాలని కోరినా తినకుండా మంచమెక్కాడు. పడుకునే ముందు బీడీ కాల్చే అలవాటు ఉన్న వృద్ధుడు బీడీ వెలిగించి మద్యం మత్తులో అలానే పడుకుండిపోయాడు. అయితే బీడీకి ఉన్న అగ్గి మంచానికి అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో మత్తులో ఉన్న వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. స్థానికులు గమనించి మంటలు ఆర్పినా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. వృద్ధుడి ప్రాణం పోవడానికి కారణం బీడీ అయినా ప్రధాన కారణం మాత్రం మద్యం మత్తే. ఫుల్గా తాగడంతో చేతిలో బీడీతో మత్తులోకి వెళ్ళిపోయాడు. దీంతో బీడీకున్న అగ్గి మంచాన్ని కంటుకుని తర్వాత అతన్ని కాల్చేసింది. మద్యం మత్తులో తెలివి రాకపోవడంతో పడుకున్న చోటనే ప్రాణాలు కోల్పోయాడు. పక్క గదిలో తలుపులు వేసుకుని భార్య పడుకున్న ఆమె కూడా ప్రమాదాన్ని గుర్తించలేకపోయింది. మృతుడు పెంటతాతకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి. ఊహించని విధంగా చనిపోవడంతో వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు. మద్యపానం ధూమపానం ఎలాంటి ప్రమాదమో తాజా ఘటన కళ్ళకు కట్టేలా చూపిస్తోంది. అటు మద్యం మత్తు, ఇటు బీడీ మంట కలిసి అతడి ప్రాణాన్ని తీసేశాయి. రెండింటిలో ఏ ఒక్క అలవాటు లేకపోయినా వృద్ధుడు బతికేవాడు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.